हाई एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो एंटे इला को डल्लोक सैड उ दाना तक वाटर दाक इला डल्लो निद्रो चूँ को डल्लो दाना दीकड़ा जरिए अच्छे दीन एला रिकवरी रिकवरी मैं फामला इकड़ो कड़कनाथ को पिल को मध्य चूँ अभी डल्लो तिंटे दाना दीकान डल्लो दाने रिकवरी नीन वीडियो चुपता बेसिक एंटे मन को मन दर इवे मुफे को मन दर बेसिक मेडिसिन अने अभी वाले एंटे मन को फ्यूचर इलां डिजीज राकुंडा उंडडानिकि हेल्प आ मेडिसिन मन वीडियो मैं तेलुसुकुंदाम షెడ్లైతే మనం షెడ్ పెట్టినప్పుడు చెప్పిన 35 కోళ్లు ఇచ్చామండి మనకైతే ఫస్ట్ డిసీజ్ అటాక్ అయ్యిందంటే ఇలా డల్లుగా అయిపోయి ఒక సైడ్ ఉండిపోయింది కోడి ఆ తర్వాత వచ్చింది మనకు ఫౌల్ పాక్స్ ఈ రెండు డిసీజ్లు అయితే మనకు అటాక్ అయ్యని మనం దాన్ని ఎలా రికవర్ చేసామండి ఎలా రికవర్ చేసామంటే మేము వెటర్నరీ డాక్టర్ని అడిగి అసలు ఏమైంది ఆ కోడికి అని అడిగి తెలుసుకొని ఏమేమి మందులు వాడాలో తెలుసుకున్నాం బేసిక్ మెడిసిన్ అండి కంపల్సరీ మన దగ్గర 10 కోళ్లు ఉన్నా కానీ మనం ఇంటి దగ్గర అయినా కానీ సరే ఈ బేసిక్ వాడుకున్నాం అంటే మనకు కోళ్లు హెల్తీగా ఉంటాయి డిసీజ్ రావు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటే వాటర్ సరిగ్గా తాగితే మనకు అన్నీ ప్రాపర్గా జరుగుతాయి ప్రాపర్గా ఉంటుంది కోడి కూడా తొందరగా పెరుగుతాయి సో కంపల్సరీ మనకైతే ఈ నాలుగు మెడిసిన్లు అయితే మన దగ్గర ఉండాలండి ఈ నాలుగు మెడిసిన్ ఏంటంటే నేను చెప్తాను ఒక్కొక్కటి యాంటీబయాటిక్ అండి ఒకటి లివర్ టానిక్ ఒకటి వైమ్రాల్ అండ్ ఇది లివర్ టానిక్ వచ్చేసి లివర్ టానిక్ ఇది మన ఫౌల్ ఫాక్స్ అయిందని చెప్పి వెటర్నరీ డాక్టర్ని అడిగితే చిన్నపిల్లలకి అయిందని చెప్పి ఆయింట్మెంట్ ఇచ్చాడు కానీ మేము అది వాడలేదు ఇది వైమ్రాల్ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇది నియోడెక్స్ ఫోర్ట్ ఇది యాంటీబయాటిక్ పౌడర్ అండి ఈ ఫోర్ ప్లస్ ఇంకోటి బ్రోమాక్సిన్ హెచ్సిఎల్ ఓరల్ సొల్యూషన్ అని ఉంటుందండి అది కూడా నేను చూపిస్తాను ఇది బ్రోమాక్సిన్ అనేది పైన బ్రోమాక్సిన్ హెచ్సిఎల్ ఓరల్ సొల్యూషన్ ఎన్రోవట్ బిహెచ్ఎన్ ఇది డల్ అయిన కోళ్ళకు మనం 1 లీటర్ వాటర్లో 1 ఎంఎల్ అని అంతకన్నా తక్కువని కలిపి దాన్ని సపరేట్ చేయాలండి మనం డల్గా అయిపోయిన కొన్ని సపరేట్ చేసి ఓ రూమ్లో వేసి దానికి సపరేట్ ఫీడ్ సపరేట్ డ్రింకర్ పట్టి వాటర్లో వేసి పెట్టాలి ఒక 3 డేస్ 4 డేస్ ఇచ్చి ఉంచామనుకో మనం రికవర్ అవుతుంది ఒకవేళ అది వాటర్ తాగలేని పరిస్థితిలో ఉంటే మనం సిరంజిలో ఇంజెక్షన్ ఉంటుంది కదా సిరంజిలో అయితే 2 ఎంఎల్ వాటర్ తీసుకొని దానికి డైలీ 4 టైమ్స్ 3 టైమ్స్ ఇచ్చడం అనుకోండి అదైతే ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది 4 డేస్లో రికవర్ అవుతుంది ఈ వైమ్రాల్ అనేది మనం చెప్పాను కానీ ఈ ఫోర్ మెడిసిన్ ఎలా వాడాలంటే మేమైతే ఎలా వాడుతున్నామంటే మనం ఒక ఫస్ట్ 1 మంత్లో తీసుకుంటే 1 మంత్లో ఓ 3 డేస్ వైమ్రాలు 3 డేస్ వైమ్రాలు అన్ని కోళ్ళకు వాటర్లో కలిపి ఇస్తాము తర్వాత మళ్ళీ ఓ 4 డేస్ నార్మల్ వాటర్ ఇచ్చి తర్వాత 1 వీక్ తర్వాత ఈ ఎన్రోవట్ అనేది 1 లీటర్ 1 ఎంఎల్ 2 డేస్ ఇస్తాం లివర్ టానిక్ అనేది కూడా అలాగే లాస్ట్ మళ్ళీ ఒక అది ఎన్రోవట్ ఇది బ్రోమాక్సిన్ ఇచ్చిన తర్వాత 4 డేస్ 5 డేస్ నార్మల్ వాటర్ ఇచ్చి మళ్ళీ 2 డేస్ 1 లీటర్ 1 ఎంఎల్ ఈ లివర్ టానిక్ కూడా ఇస్తుంది లివర్ టానిక్ వల్ల యూజ్ ఏంటంటే మనకు కోళ్ళు ఫీడ్ అనేది సరిగ్గా తీసుకుంటుంది లివర్ అటాక్ కాకుండా లివర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ అయిపోయి ఫీడ్ సరిగ్గా తీసుకుంటే తీసుకున్న ఫీడ్ సరిగ్గా డైజెషన్ అవుతుంది కోడి ఇవ్వటానికి ఇలా ఇదైతే మనం ఇలా వాడతాం చిన్నపిల్లలకైతే ఫస్ట్ 2 డేస్ మనం బెల్లం వాటర్ ఇవ్వాలని చెప్పాను కదా బెల్లం వాటర్ ఇచ్చిన 2 డేస్ తర్వాత వైమ్రాల్ అనేది మళ్ళీ 4 డేస్ కంపల్సరీ ఇవ్వాలి 4 డేస్ ఇచ్చి తర్వాత నార్మల్ రెగ్యులర్గా వాటర్ పెట్టి అన్ని కోళ్ళకు ఇచ్చే విధంగానే యాంటీబయాటిక్ నియోడెక్స్ పౌడర్ అది ఇవ్వాలి అది యాంటీబయాటిక్ ఈ ఫౌల్ ప్యాక్స్ అయితే మేమైతే పసుపు టర్మరిక్ పసుపు అవుతుంది కానీ పసుపు అండ్ వాటర్ కానీ కొబ్బరి నూనెలు కలిపి పెట్టాము పెట్టడం వల్ల తగ్గింది కడక్నాథ్ చిక్స్కి అయితే అన్నిటికీ ఫౌల్ ప్యాక్స్ అయింది అలాగే 2-3 పెద్ద చిక్స్ కూడా అయింది అవన్నిటికీ మేము అలానే సపరేట్ చేసి పెట్టాము రికవర్ అయితే బాగానే అయింది చిన్నపిల్లలకు ఆయింట్మెంట్ ఇచ్చారు మాకైతే వెటర్నరీ తెలిసిన డాక్టర్ అదైతే వాడాము చిన్నపిల్లలకు అవి కూడా రికవర్ అయినాయి వాటితో పాటు కొంచెం పసుపు వాటర్లో కలిపి పెట్టాము చిన్నపిల్లలకు అవి పెట్టుకుంటూ మేము ఎన్రోవట్ కాదండి నియోడెక్స్ ఫోర్ పౌడర్ యాంటీబయాటిక్ ఉంది అది వాటర్లో ఇచ్చాము అది కూడా వల్ల తొందర రికవర్ అయింది ఫౌల్ పక్స్ అనేది కూడా తగ్గింది మీరు కూడా మీ దగ్గర ఉన్న వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి అసలు ఎలా వాడాలి ఎన్ని లీటర్ వాటర్లో ఎంత ఎంఎల్ వాడాలి ఈ బ్రోమాక్సిన్ హెచ్సిఎల్ ఓరల్ సొల్యూషన్ అనేది గురకకు బాగా పనిచేస్తుందండి గురక డల్గా అయిపోయి ఫీడ్ తీసుకోకుండా
నిద్రపోతుంది చూడండి. ఫస్ట్ నేను వీడియో పెట్టిన ఆ వీటికి బాగా పనిచేస్తుంది. బ్రోమాక్సిన్ హెచ్సిఎల్ ఓవరాల్ సొల్యూషన్ నేను డిస్క్రిప్షన్లో నేమ్ అండ్ ఫోటో పెడతానండి, చూడండి. అది అలా అది అవి ఇచ్చిన తర్వాత మనం తర్వాత అది ఇచ్చిన 3 డేస్ తర్వాత వైమ్రాల్ ఇచ్చుకున్నాం అనుకో, ఇంకో 2 డేస్ అది యాక్టివ్ బడ్ అనేది తొందర రికవర్ అయ్యి యాక్టివ్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది తర్వాత సేమ్ రెగ్యులర్గా దాన్ని రికవర్ అయిన తర్వాత మనం అన్ని కొలల్లో కలిపేసుకోవాలి. కంపల్సరీ దాన్ని అయితే సపరేట్ చేయాలని, ఏదైతే డల్గా అయిందో ఆ బడ్ని అయితే మనం సపరేట్ చేసి సపరేట్ ఫీడ్, సపరేట్ డ్రింకరు, ఓలో వాటర్లో కలిపి ఇవ్వాలి. లేదంటే అది ఇందులో ఉండడం వల్ల దాని ద్వారా అన్ని కొలకు ఇది మ్యాక్సిమం చలి అన్ని కొలకు రావడానికి అటాక్ అవుతుంది. ఇది చలికాలంలో ఎక్కువ ఇలా అవుతాయండి. ఎక్కడో దీని పెద్ద వరి అయితే కావాల్సింది. మాకైతే ఫస్ట్ ఏం తెలియదు ఎలా చేయాలి అసలు, దానికి ఏమైనా కూడా తెలియదు. డాక్టర్ని అడిగితే ముందు వామ్స్ ఉన్నాయేమో అని చూడమన్నారు. దాని లీటర్లో దాని మోషన్లో వామ్స్ ఉన్నాయో లేదో చూడమన్నారు. వామ్స్ అయితే లేవు, వామ్స్ లేకుంటే చెప్పినప్పుడు అది చలికాలంలో అట్లనైతే బ్రోమాక్సిన్ హెచ్సిఎల్ ఓవరాల్ సొల్యూషన్ అది ఇచ్చే ఇది మాకు చాలా బాగా పనిచేసింది. మీరు కూడా ట్రై చేయండి, మీ వెటర్నరీ డాక్టర్ని అడిగి తెలుసుకొని వాడండి ఏదైనా. ఇది మేము వాడిన మెడిసిన్స్ మేము చెప్తున్నాం. ఇది మేము వాడితే మాకు వచ్చిన రిజల్ట్ మాత్రమే. మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ని అడిగి, వెటర్నరీ డాక్టర్ని అడిగి తెలుసుకొని వాడండి. చూడండి మా దగ్గర ఉన్న బర్డ్స్ అయితే అన్నీ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయండి. మేమైతే ఇవైతే రెగ్యులర్గా వాడతాం, రెగ్యులర్గా వాడడం. ఇప్పటికైతే మాకైతే మేము వచ్చిన గురక, మ్యాక్సిమం గురక, కోడి పేను, ఈ ఫోల్ పాక్స్ వచ్చింది. ఇవైతే మేము రికవరీ చేసినాం. ఇప్పటికైతే బర్డ్స్ అన్నీ యాక్టివ్గానే ఉన్నాయండి, యాక్టివ్గానే ఉన్నాయి. చూడండి అన్నీ హెల్తీగానే ఉన్నాయి. మీరైతే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని అడిగి బర్డ్స్కి ఏమైందో తెలుసుకొని అప్పుడే వాడండి ఈ మెడిసిన్ అయితే. మేమైతే డాక్టర్ని అడిగే వాడాం. మీకైతే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు హౌస్ ఆఫ్ ఫార్మ్, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మేము రిప్లై తీస్తామండి కంపల్సరీ.